వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేస్తున్న నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతంలో జీవీఎంసీ 58వ వార్డు శ్రీహరిపురం రామ్నగర్ కారడా వీధిలో గల కంటోన్మెంట్ జోన్లలో కొన్ని ప్రాంతాలలో ఈరోజు సీరం ఉమామహేశ్వరి సూచనల మేరకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటేషన్ చేయడం జరిగిందని 58వ వార్డు టీడీపీ యువత అధ్యక్షులు సీరం నరేంద్ర వర్మ మరియు జిల్లా తెలుగు యువత కార్యదర్శి పోతాపత్తుల శ్రీనివాస్ తెలిపారు. అలాగే వార్డులో మిగిలిన కంటోన్మెంట్ జోన్ ఏరియాలలో కూడా హైపోక్లోరైడ్ ద్రవంతో శానిటేషన్ చేస్తామని ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరూ అవసరమైతే తప్ప బయటికి రావద్దని కంటికి కనిపించిన మహమ్మారితో మనం పోరాడుతున్నామని ఇంటికి వెలివి వివరించారు. ఈ కార్యక్రమంలో పోతాపత్తుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. कंटोनमेंट जोन कटा गल कारण मोतम का रे आर करोना केस आसल चाल तीव्रोजकोची प्रभुत् नायक एवरना सर जीवीएमसी यानी यह विधा जोन मन की तुम चर्यी ड्रैने चूंते ड्रैने ड्रैने पट्टुकड़े बारकेड बारकेडो नामक वास्तव बारकेड अलगेंट फाग स्प्रेइंग हाइपोक्लोराइड स्प्रेइंग रोजको लेकिन ड्रजल भयभ्रांत लोन इवन मन परगण में तस्कोनी अम्मगार शीर उमामेश्वर गार सवत निधल तो हाइपोक्लोराइड स्प्रेइंग इंटी डोर टू डोर अंदर की स्प्रेइंग से अलगे पारिश्रामिक प्राप्त में तस्कवल तक चर्यलना उन्यानी इंटी डोर टू डोर मेरे उल्लि वाली अवगाहन कल इवन पूर्व मनागार ए प्रजासेव चेवारो आये अड़कजाड़ों मे नू प्रजक ये कष्ट वा फैमिल मे उन्मुज वरकू अलगे कोई काकते ఒకటే చెప్పదలుచుకున్నాను కరోనా అన్నది చిన్న విషయం కాదు దాన్ని నెగ్లెక్ట్ చేయడం అన్నది చాలా తప్పు ఈ రోజు ప్రభుత్వం 58వ వార్డులోని ఫెయిల్ అయినందనే నేను చెప్తాను ఎందుకంటే ఒకటి రెండు కేసులు ఉన్న పక్కపక్క వార్డుల్లో చూసుకుంటే చాలా చర్యలు తీసుకుంటున్నారు అలాంటిది 58వ వార్డుకి వచ్చేసరికి ఏమవుతుందో తెలియదు ఒకటి కాదు రెండు కాదు ఆరు మొత్తం ఆరు కరోనా కేసులు ఉన్న వార్డులోని ఈ రోజుకొచ్చి తగు చర్యలు తీసుకోలేదు మరి ప్రభుత్వమే కాదు జీవీఎంసీ వర్కర్లు ఎవరు చూసినా సరే ఒక కంటైన్మెంట్ జోన్ లో వ్యవహరించాల్సిన వ్యవస్థ ఇప్పటికొచ్చి నాకు ఎక్కడ కనిపించలేదు డ్రైనేజ్ సిస్టం గాని ఏదైనా సరే పార్కుపోయిన చెత్త గడ్డ ఏ విషయంలోనన్నా సరే ఒక పార్టిక్యులర్ సిస్టమేటిక్ గా ఏమీ జరగట్లేదు దానికి సొంతంగా ఎవరో వస్తారో ఏదో చేస్తారని కాకుండా మేము మా సొంతంగా మా యువత గాని మేము గాని సొంతంగా మా నిధులతోని మా అమ్మగారు చెప్పిన విధంగా నిన్నటి నుంచి కొనసాగిస్తున్నాం ఇలాగే కొనసాగిస్తాం.